బ్యాటిల్ ఆఫ్ కౌషెండ్. జోన్స్ ఒక తుపాకీతోనూ మిగిలిన మనుషులు కర్రలతోనూ వస్తున్నట్టు సమాచారం మోసుకొస్తాయి పావురాలు. ఫామ్ను తిరిగి స్వాధీనపరుచుకోవటానికే వాళ్ళు వస్తున్నట్టు అర్థమైపోతుంది జంతువులకు. ఎంతో కాలంగా ఇది ఊహిస్తున్నదే. ఈ పరిణామాన్ని ముందు నుండి ఊహిస్తున్న పందుల నాయకత్వం దీన్ని ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ అప్పటికే చేసింది. ఫామ్ హౌస్లో లభించిన జూలియస్ సీజర్స్ క్యాంపెయిన్స్ అనే పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివి ఉన్న స్నోబాల్ స్వీయ రక్షణ విధానాలు, యుద్ధ వ్యూహాలను బాగా ఒడిసిపట్టాడు. అతను ఆ విధంగా ఆ వ్యూహాలను అమరుపరచటంలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. స్నోబాల్ ఆజ్ఞలు జారీ చేయటం మొదలు పెడతాడు. అంతే, మరుక్షణమే ఫామ్లోని జంతువులన్నీ స్నోబాల్ ఇవ్వబోయే తదుపరి సూచనలకు ఎదురు చూస్తూ ఉంటాయి. తన మొదటి వ్యూహంలో భాగంగా మొత్తం 35 పావురాలను రంగంలోకి దించుతాడు స్నోబాల్. వాటి పని ఏమిటంటే, జోన్స్ తదితరులపై అదే పనిగా వారి తలలను రాసుకుంటూ అటు ఇటు తిరగటమే. స్నోబాల్ ఆదేశించినట్టుగానే పావురాలన్నీ వాళ్ల తలలపై తిరుగుతూ అందరినీ పూర్తిగా ఆక్రమించి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆ వ్యూహాన్ని అమలుపరచడంలో విజయం సాధిస్తాయి. పావురాలను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళు ఆలోచించుకునే లోపే బాతులన్నీ ఒక్కసారిగా వాళ్ల కాళ్లకు అడ్డం పడుతూ వాళ్లకు చికాకుకు తెప్పిస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి వాళ్లను అయోమయానికి గురిచేస్తాయి. స్నోబాల్ తన రెండవ వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తాడు. మ్యూరియల్ మరియు బెంజమిన్లతో పాటుగా ఫామ్లోని గొర్రెలన్నిటికీ నాయకత్వం వహిస్తూ జోన్స్ ప్రభుత్వలపైకి దూకుతాడు. అన్ని వైపుల నుండి వాళ్లను చుట్టుముడుతూ వాళ్లను కొమ్మటం పొడవటం లాంటివి చేస్తాయి జంతువులన్నీ. బెంజమిన్ అయితే ఒక్కసారిగా వెనుకకు తిరిగి తన వెనుక కాళ్ల గిట్టలతో వాళ్లను తనడం ప్రారంభిస్తాడు. కానీ మనుషుల ఆయుధాలు వారి శక్తియుక్తుల ముందు జంతువుల శక్తి సరిపోయినట్టు అనిపించదు. ఇది గమనించిన స్నోబాల్ భీకరమైన ఒక్క అరుపుతో ప్రతిఘటించండి అని తన సహచర జంతువులన్నిటికీ ఒక ప్రత్యేక సంకేతంతో కూడిన సూచన చేస్తాడు. అంతే, ఆ సూచన యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకున్న జంతువులన్నీ గేటు బయటకు పారిపోతాయి. భయంతోనూ పిరికితనంతోనూ జంతువులు పారిపోతున్నట్టుగా భావించిన జోన్స్ తదితరులు విజయగర్వంతో వాటిని తరమటంలో భాగంగా అడ్డదిడ్డంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. స్నోబాల్కు కావలసింది అదే. జోన్స్ తదితరులు ఫామ్ యార్డ్లోకి అలా వెళ్లారో లేదో 3 గుర్రాలు, 3 ఆవులు, మిగిలిన పందులు వాళ్లపై ఆకస్మికంగా దాడి చేస్తాయి. స్నోబాల్ అయితే ఒక్క ఉదుటున స్వయంగా జోన్స్ పైకి దూకుతాడు. ఆ విధంగా తన పైకి దూకుతున్న స్నోబాల్ను గమనించిన జోన్స్ తన తుపాకీ తీసి కాల్పులు జరుపుతాడు. తుపాకీ నుండి వెలువడ్డ ఒక గుండు స్నోబాల్ వీపును గీసుకుంటూ వెళ్ళి ఒక గొర్రె ప్రాణాన్ని బలికొంటుంది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జోన్స్ కాళ్లపైకి దూకుతాడు స్నోబాల్. ఆ దెబ్బకు దెమ్మ తిరిగిన జోన్స్ ఒక పేడకొప్పలో కూరుకుపోతాడు. అతని చేతుల్లోంచి తుపాకీ జారి ఎక్కడో పడిపోతుంది. ఈ యుద్ధంలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాక్సర్ గురించి, అతను చేసే వీరోచిత పోరాటాల గురించి. తన బలమైన కాళ్లతో ఒక్కో ప్రత్యర్థిపైకి దూకి వాళ్లను పరుగులు పెట్టించే దృశ్యాలను స్వయంగా చూడవలసిందే కానీ వర్ణించ వీలు కాదు. అయితే ఇంత భయంకరమైన యుద్ధంలోనూ బాక్సర్ ప్రదర్శించిన యుద్ధనీతి ఔదార్యాల గురించి ప్రస్తావించక తప్పదు. ఫాక్స్వుడ్కు చెందిన ఒక యువకుడు బాక్సర్ దెబ్బకు బురదలో అచేతనంగా పడిపోతాడు. ఇది గమనించిన బాక్సర్ ఆ యువకుడు చనిపోయాడనే అభిప్రాయానికి వచ్చి ఎంతగానో కుమిలిపోతాడు. ఆ యువకుడు ఆ విధంగా అచేతనంగా పడిపోవడంతో ప్రత్యర్థులు వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలను అలాగే పారవేసి పరుగులు అంగించుకుంటారు. అందరికీ భయం ఆవహిస్తుంది. ఆ విధంగా భయంతో పరుగులు పెడుతున్న ప్రత్యర్థులను వెంటాడి వెంటాడి ఫామ్ సరిహద్దుల చుట్టూ ఉరికిస్తాయి జంతువులు. వాళ్ళందరినీ త్రొక్కుతూ, కొమ్ములతో పొడుస్తూ, పళ్లతో గీకుతూ, కింద మీద పడవేసి చిత్రహింసలకు గురిచేస్తూ తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటాయి జంతువులు. ఇలా అన్ని జంతువులు తమ తమ శక్తి మేరకు వాటి వాటికి తోచిన విధంగా యుద్ధంలో పాలు పంచుకుంటాయి. ఆఖరికి పిల్లి కూడా ఒక గొర్రెల కాపరి భుజాలపైకి దూకి అతన్ని గాయపరుస్తుంది. పరిస్థితి కొంచెం చల్లబడినట్టుగా గమనించిన మరుక్షణమే జోన్స్ తదితరులు మెయిన్ గేట్ తీసుకుని పారిపోతారు. బాతులన్నీ వాళ్ళు ఫామ్లోకి అడుగుపెట్టిన సందర్భంలో ఏ విధంగా వాళ్ళ కాళ్లకు అడ్డుపడ్డాయో ఇప్పుడు కూడా అదే విధంగా అడ్డుపడుతూ వాళ్ళను మరోసారి గందరగోళానికి గురిచేస్తాయి. బురదలో అచేతనంగా పడి ఉన్న కుర్రాడు తప్ప జోన్స్తో సహా అందరూ పలాయనం చిత్తగిస్తారు. బురదలో కూరుకుపోయి ఏమాత్రం కదలిక లేకుండా బొక్కబోర్లా పడి ఉన్న కుర్రాణ్ణి
తన కాళ్ళ డెక్కలతో మామూలుగా పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తూ అతనిలో ఏమాత్రం కదలిక లేకపోవటాన్ని గమనించిన బాక్సర్ అతను చనిపోయాడనే నిర్ధారణకు వచ్చేస్తాడు. అరే, అనవసరంగా అతన్ని చంపాని అన్న బాధతో తనలో తనే గొనుక్కుంటాడు. తన వల్ల జరిగిన ఈ అనర్థానికి ఎంతగానో చింతిస్తూ, తను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని, ఇది కేవలం యాదృచ్ఛికంగా మాత్రమే జరిగిందని మదనపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న స్నోబాల్ గట్టిగా అరుస్తూ, కామ్రేడ్స్, భావోద్రేకాలకు ఇది సమయం కాదు, యుద్ధం అంటే యుద్ధమే అని బాక్సర్ను సమాధానపరిచే ప్రయత్నం చేస్తాడు. ఒక విషయం మర్చిపోకండి, అసలు జీవించి ఉన్న మనిషి కంటే మరణించిన మనిషే మంచివాడు. జీవించి ఉన్న మనుషులు ఎవరూ మంచివారు కాదు, వాళ్ళు మన శత్రువులు. ఇంతగా చెప్పినప్పటికీ రోధించడం మానడు బాక్సర్. అతని మనస్తత్వం అటువంటిది. మోలీ ఎక్కడా? ఒక జంతువు అరిచింది. చాలాసేపటి నుండి కనపడకపోయేసరికి దానికి ఏమైనా హాని జరిగి ఉంటుందేమోననే అనుమానం వస్తుంది అక్కడున్న జంతువులకు. అప్పటిదాకా గడ్డివాములో తలదూర్చి దాచుకున్న మోలీ నెమ్మదిగా బయటకు వస్తుంది. మోలీ ఆచూకీ అలా తెలియడంతో జంతువులన్నీ ఊపిరి పీల్చుకుంటాయి. తుపాకీ శబ్దానికి భయపడ్డ మోలీ ఆ విధంగా అదృశ్యమవుతుంది. జంతువులన్నీ హడావిడిలో ఉండగానే అప్పటి వరకు బురదలో పడి ఉన్న కుర్రాడు పారిపోతాడు. ఆ కుర్రాడు చనిపోలేదని, కేవలం మూర్చపోయాడని జంతువులకు అప్పుడు కానీ అర్థం కాదు. అప్పటికి పూర్తిగా తేరుకున్న జంతువులకు మరోసారి తాము విజయం సాధించామనే విషయం అర్థమవుతుంది. అంతే, వాటి ఆనందానికి అవధులుండవు. ఒక్కొక్క జంతువు తాను ప్రత్యర్థులను ఎదుర్కొన్న తీరును, ఆ మరపురాని క్షణాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మధురానుభూతుల్లో తేలిపోతూ ఉంటుంది. విజయోత్సవాలలో భాగంగా ఫామ్ యొక్క జాతీయ పతాకం ఎగురవేయబడుతుంది. జాతీయ గీతమైన బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేక మార్లు ఆలపించబడుతుంది. ఆ తరువాత యుద్ధంలో వీరమరణం పొందిన గొర్రెకు అంత్యక్రియలు జరుగుతాయి. పుష్పగుచ్చాలను పోలి ఉండేలా ఒక ముళ్ళగుచ్చాన్ని దాని సమాధిపై జ్ఞాపికగా ఉంచి జంతువులు ఆ గొర్రెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తమ తమ నివాళులు అర్పిస్తాయి. ఈ సందర్భంగా స్నోబాల్ ప్రసంగిస్తూ యుద్ధంలో వీరమరణం పొందిన గొర్రెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి జంతువు ఫామ్ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టవలసిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తాడు. ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్గా నామకరణం జరుగుతుంది. యుద్ధ వీరులకు, వీరమరణాలు పొందిన సైనికులకు ప్రత్యేక అవార్డులు ప్రదానం చేయాలనే నిర్ణయం కూడా తీసుకోబడుతుంది. ప్రథమ శ్రేణి జంతువీరుడు, ద్వితీయ శ్రేణి జంతువీరుడు మరియు తృతీయ శ్రేణి జంతువీరుడు అనే మూడు రకాల అవార్డులు ఇవ్వాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడుతుంది. స్నోబాల్ బాక్సర్లకు ప్రథమ శ్రేణి జంతువీరుడి అవార్డును, వీరమరణం పొందిన గొర్రెకు ద్వితీయ శ్రేణి జంతువీరుడి అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే గొర్రెకు ప్రదానం చేయబడిన అవార్డును మరణానంతర అవార్డుగా పేర్కొంటాడు స్నోబాల్. అవార్డుల ప్రదానంలో భాగంగా ప్రథమ శ్రేణి జంతువీరునికి ఇత్తడి పథకాన్ని బహుకరించడం జరుగుతుంది. ఈ విధంగా అవార్డులు పొందిన వీరులు తమ తమ అవార్డులను ఆదివారాలలోనూ సెలవు దినాలలోనూ తప్పక ప్రదర్శించాలనే ఒక ప్రత్యేక నిబంధన విధించడం జరుగుతుంది. జోన్స్ చేతి నుండి జారిపడిన తుపాకీని ఆయుధాలకు చిహ్నంగా గుర్తించాలని, దాన్ని జాతీయ పతాకావిష్కరణకు ఉపయోగించే స్తంభానికి క్రింది భాగంలో ఉంచాలని నిర్ణయిస్తాయి జంతువులన్నీ. అంతేకాక దీన్ని సంవత్సరంలో 2 మార్లు, అంటే అక్టోబర్ 12న బ్యాటిల్ ఆఫ్ కౌషడ్ యొక్క విజయ చిహ్నంగాను, మిడ్ సమ్మర్ డే నాడు తిరుగుబాటు దినోత్సవానికి చిహ్నంగాను గాల్లోకి పేల్చాలనే మరో నిర్ణయం కూడా చేస్తాడు స్నోబాల్.